దేశంలో పెను రాజకీయ కలకలం రేపిన సిఏఏ చట్టం కింద తొలిసారిగా కేంద్రం 14 మందికి శరణార్థులకు పౌరసత్వ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఇక ఆన్లైన్లో వీరి దరఖాస్తులు ప్రాసెస్ చేసిన అనంతరం బుధవారం ఈ సర్టిఫికెట్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా పౌరసత్వ పత్రాలను అందజేశారు. పాక్ నుంచి వచ్చిన భావన తనకు భారత పౌరసత్వం దక్కడంపై హర్షం వ్యక్తం చేసింది. తనకు ఇవాళ భారత పౌరసత్వం లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక తాను చదువు కొనసాగించవచ్చని 2014లో ఇక్కడికి వచ్చానన్నారు. అప్పట్లో సిఏ చట్టం పాస్ అవ్వడం చూసి ఎంతో సంతోషించామని చెప్పారు. పాకిస్తాన్లో అమ్మాయిలకు చదువుకునే అవకాశాలు తక్కువని, బయటకు వెళ్లాలంటేనే కష్టంగా ఉండేదని, బయటకు వెళ్ళినప్పుడల్లా బుర్కా వేసుకొని వెళ్లే వాళ్ళమన్నారు. కానీ భారత్లో పరిస్థితి పూర్తి భిన్నమని, ప్రస్తుతం తాను 11వ తరగతి చదువుతున్నట్లు చెప్పారు. తొలి విడత పౌరసత్వ చట్టాల జారీపై హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. సిఏఏ చట్టం కింద పౌరసత్వ సర్టిఫికెట్లు జారీ కార్యక్రమాన్ని హోంశాఖ ప్రారంభించిందన్నారు. పౌరసత్వం పొందిన 14 మంది శరణార్థులకు అభినందనలు తెలిపారు. సిఏఏ అంటే ప్రధాని మోదీ దేశానికి ఇచ్చిన హామీ అని అమిత్ షా అన్నారు. శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం ఇచ్చేందుకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణ చేస్తూ సిఏఏను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసింది. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి మతపరమైన హింస కారణంగా భారత్కు వచ్చిన హిందూ, సిక్కు, జైన, పార్షి, బుద్ధిస్ట్, క్రిస్టియన్ మతస్థులకు త్వరితగతిన పౌరసత్వం ఇస్తారు.